అందరికీ నమస్కారం. నా పేరు కంబిల్ల నాగసులోచన. నేను కడప జిల్లాలోని కేజీబీవీ సంబీపల్లి మండలంలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. పిల్లలు, ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా మన ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాల గురించి తెలుసుకొని ఉంటాము, చూసి ఉంటాము, చదివి ఉంటాము. మరి వాటన్నింటికన్నా కూడా గొప్పదైనటువంటి ఒకటి ఉంది. మరి అది అమృతం కంటే చాలా తియ్యనైనది, చాలా అమూల్యమైనది. మరి ఆ పదము వినగానే ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక ధ్వని అనేది వస్తుందన్నమాట, ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటుంది. మరి మరి ఆ పదం ఏంటో తెలుసా? మరి గెట్ చేయగలుగుతారా? ఆ పదమే మనకు జీవనాధారమైనది, ప్రతి మనిషికి కూడా జీవనాధారమైనది. మరి చెప్పగలుగుతారమ్మా ఏంటి ఆ పదం? మరి చెప్పండి ఏంటి? అమ్మ. అమ్మ, ఆ పదం వచ్చేసి అమ్మ అన్నమాట. మరి అమ్మ అనగానే మనము ఎక్కడ లేనటువంటి సంతోషాన్ని సంపాదించుకుంటాం. మన మనసులో మనకు తెలియకోకుండానే ఆ యొక్క పులిదరింపు అనేది వచ్చేస్తుందన్నమాట. మరి అమ్మ యొక్క గొప్పతనం గురించి మనం వర్ణించాలంటే అసలు వర్ణన సరిపోవు. మరి అటువంటి వర్ణనే మనము తను మనకు ఎంత చెప్పినా కూడా తక్కువేనన్నమాట. మరి మన కంటికి కనిపించేటటువంటి ఒక దైవంతో సమానమైనటువంటిది మన యొక్క అమ్మ. మరి మనము మన అమ్మను మన దేవతగా మనం పూజించాలి కదా. మరి అటువంటి దేవతతో సమానమైనటువంటి మన అమ్మ గురించి మనము తెలుసుకుందాము. అది అమ్మ కోసం. మరి 8వ తరగతిలోని మొదటి పాఠ్యాంశం అయినటువంటి ఈ అమ్మ కోసం అనే పాఠ్యాంశం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. అమ్మ కోసం అనే యొక్క పాఠ్యాంశాన్ని ఎవరు రచించారంటే ఇప్పుడు చూద్దాం. మరి ఆంధ్ర మహాభారతాన్ని తెనిగించినటువంటి కవయిత్రయంలో మొదటివాడు అయినటువంటి నన్నయ్య భట్టు ఈ యొక్క అమ్మ కోసం అనే పాఠ్యాంశాన్ని రచించారు. మరి ఈయన ఏ కాలానికి సంబంధించిన వారంటే 11వ శతాబ్దానికి చెందినవారు. ఏ కాలానికి చెందినవారు? 11వ శతాబ్దానికి చెందినవారు. మరి ఈయన ఎవరు ఆస్థానంలోని వారు? రాజమహేంద్రవరంలోని ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వారు. ఎవరు ఆస్థానంలోని వారు? రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వారు ఎవరు? నన్నయ్య భట్టు. మరి ఈయన వచ్చేసి ఒకరోజు నన్నయ్య భట్టును రాజరాజ నరేంద్రుడు పిలిచి ఈ విధంగా అడుగుతారనమాట. ఏమని కోరతారంటే, పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగన్నీష్టమెమ్మేయన్. పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగన్ అభీష్టమెమ్మేయన్ అంటూ ఈ విధంగా రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టును ఈ విధంగా కోరతాడనమాట. ఏమని అంటే, మామూలుగా కౌరవులు, పాండవులు చంద్రవంశ రాజులు, మరి ఆ వంశానికి చెందిన వారే ఈ యొక్క రాజరాజ నరేంద్రుడు. అందుకని చెప్పేసి నాకు నా యొక్క పూర్వీకుల గురించి తెలుసుకోవాల్సిన ఉన్నది, మరి వారి యొక్క గత చరిత్ర గురించి నాకు తెలియజేయపరచవా, అదే విధంగా వీరి యొక్క అంటే మా పూర్వీకుల యొక్క గొప్పతనం గురించి ప్రజలు కూడా అందరికీ తెలిసే విధంగా స్వభాష అయినటువంటి మన మాతృభాషలో ఈ రచనలు చేస్తే అందరికీ బాగుంటుంది కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎంతో సవినీయంగా కోరతారన్నమాట. అందుకని చెప్పేసి నన్నయ్య భట్టు ఆంధ్ర మహాభారతాన్ని
ఈ విధంగా రాయడం జరుగుతుంది। మరి ఈ ఆంధ్ర మహాభారతంలో ఎప్పటి నుంచి ఎంత వరకు రాశారంటే నన్నయ్య గారు ఆది సభ అరణ్య ఏయ పర్వాలంటే ఆది పర్వము సభా పర్వము అరణ్య పర్వము అరణ్య పర్వములోని నాలుగవ శ్వాసములోని 142 పద్యాల వరకు రాశారన్నమాట। కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆయన ఈ యొక్క పర్వాలను పూర్తి చేయలేకపోయారు। మిగిలినటువంటి పర్వాలను ఈయన పూర్తి చేయలేకపోయినారు। అంటే మొత్తము ఈ మహాభారతం వచ్చేసి ఎన్ని పర్వాలు ఉంటుంది? ఎన్ని పర్వాలు ఉంది? 18 పర్వాలు। ఈ 18 పర్వాలలో ఆది సభ అరణ్య పర్వంలోని 142 పద్యాల వరకు ఈయన రాయడం అనేది జరిగింది। మరి మిగిలినటువంటి పర్వాలు ఎవరు పూర్తి చేశారంటే నన్నయ్య రాశారే ఆ సగభాగము వదిలేసి విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన సోమయాజ్ గారు పూర్తి చేశారన్నమాట। అంటే మొత్తం ఎన్ని పర్వాలు పూర్తి చేశారు ఆయన? ఎన్ని పర్వాలు? ఒక 15 పర్వాలు। తిక్కన సోమయాజ్ గారు ఎన్ని పర్వాలు పూర్తి చేశారంటే ఒక 15 పర్వాలు। అవి కూడా విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు పూర్తి చేయడం అనేది జరిగినది। మరి ఇక్కడ నన్నయ్య భట్ వచ్చేసి ఆది సభ అరణ్య పర్వాలు అంతవరకు రాసి ఇంకా తను మిగిలి పెట్టేశారు। మరి మరి ఆ సగభాగము ఎవరు రాశారంటే ఎర్రని గారు రాశారు। ఎవరు? ఎర్రని గారు రచించారు। అంటే ఇప్పుడు మహాభారతాన్ని ఎంతమంది కవులు రాశారని చెప్పుకోవచ్చు? ఎంతమంది? ముగ్గురు। ఎవరు వాళ్ళు అంటే నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు ముగ్గురు కవులు మహాభారతాన్ని ఆంధ్రీకరించారు। కాబట్టి ఈ ముగ్గురిని కూడా మనము ఏమని పిలుస్తాము? కవయిత్రులు। ఏమంటాము? కవయిత్రులు। ఓకే మరి ఈ యొక్క ఆంధ్ర మహాభారతాన్ని మనము పంచకావ్యంగా కూడా పిలవబడుస్తాం। పంచకావ్యంగా కూడా పిలుస్తాము। అదే విధంగా ఈ యొక్క మహాభారతాన్ని జయకావ్యంగాను తర్వాత జయ సంహితగాను పిలుస్తాము। ఓకే మరి అంతేకాకుండా ఈ నన్నయ్య గారు వచ్చేసి తెలుగు వ్యాకరణ గ్రంథమైనటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి ఏటమది ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథం కూడా రాయడం అనేది జరుగుతుంది। అది కూడా తెలుగు వ్యాకరణ గ్రంథం అయినప్పటికీ కూడా అది మనకు సంస్కృతంలోనే ఉన్నది। కాబట్టి ఏనకు ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథం రాయడం వల్ల ఈ నన్నయ్య గారికి వాగన శాసనుడు లేదా శబ్ద శాసనుడు అనేసని బిరుదు రావడం జరిగినది। ఎందుకు అంటే ఈ యొక్క ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథాన్ని శబ్దానుసారంగా రచించారు కాబట్టి ఆయనకు శబ్ద శాసనుడు లేదా వాగన శాసనుడు అనేసని బిరుదు ఇచ్చారు। మరి ఆదికవి ఎందుకు వచ్చింది? మరి ఎందుకని ఆదికవి బిరుదు వచ్చింది? చూస్తే ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి మొట్టమొదటిసారిగా రచించిన వారు ఎవరు అంటే నన్నయ్య గారు। ఆంధ్ర మహాభారతాన్ని మొదటిసారిగా తెలుగులోకి అనువాదించిన వారు ఎవరు అంటే నన్నయ్య గారు। మరి అందుకని చెప్పేసి ఆయనకు ఆదికవి అనేసని బిరుదు ఇచ్చారు। మరి ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు అనేసి చెప్పుకుంటున్నాం కదా, మరి అనువదించారు అనేసని మరి అనువాదం చేశారు అనే దానికన్నా కూడా ముందు ఈ యొక్క మహాభారతము ఏదో భాషలో ఉన్నదని మనకు తెలుస్తుంది। మరి ఏ భాషలో ఉన్నది ముందు? మరి సంస్కృతం। మరి ఈ సంస్కృతంలో మహాభారతాన్ని ఎవరు రచించారు అంటే వేదవ్యాసుడు। అంటే వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి ఈ యొక్క మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేసినటువంటి కవి ఎవరంటే
నన్నయ్య పట్టు. అందుకని చెప్పేసి ఆయనకు ఆదికవని ఆనశబ్ద చింతామణి గ్రంథం రచించడం వల్ల ఆయనకు శబ్ద శాస్త్రంలో అనేసని బిరుదు రావడం జరిగింది. ఓకేమా? తర్వాత రచనలు, ఇంకా రచనలు చూస్తే ఇంకా ఏమైనా రచనలు చేశారా? చేశారు. అవి చాముండిక విలాసము, ఇంద్ర విజయము, రాఘవాభ్యుదయం, లక్షణ సారం. ఏంటివి? చాముండిక విలాసము, ఇంద్ర విజయము, లక్షణ సారము, రాఘవాభ్యుదయం అని ఒక నాలుగు రచనలు రాయడం అనేది జరిగింది. కానీ ఇవి మనకు ఇప్పుడు అలభ్యం, అంటే దొరకవు. ఎందుకంటే అవి శిథిలావస్థలో ఉండిపోయినాయి అన్నమాట. శిథిలమైనటువంటి పుస్తకాలలో ఉండిపోయినాయి. కాబట్టి నన్నయ్య రాసినటువంటి రచనల్లో ఇవి అలభ్య రచనలుగా మిగిలిపోయినాయి. ఎవరి రచనలు అలభ్య రచనలు చెప్పుకుంటున్నాము? నన్నయ్య గారు రాసినటువంటి రచనలు అలభ్య రచనలు. అవి ఏంటివంటే చాముండికా విలాసము, ఇంద్ర విజయము, రాఘవాభ్యుదయం, లక్షణ సారం అనే రచనలు. ఓకేమా? నెక్స్ట్ ఈయన రాసినటువంటి కవిత లక్షణాలు ఒకసారి మనం చూసినామంటే ఏంటివి? అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, నానా రుచిరాధ సూక్తి నిధిత్వం. ఏంటివి? అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, నానా రుచిరాధ సూక్తి నిధిత్వం. ఈ మూడు కూడా నన్నయ్య రాసినటువంటి రచనల్లో కానీ పద్యాలలో కానీ మనకు అనువనమున కనిపిస్తాయి. ఓకేనా? మరి అక్షర రమ్యత ఏంటి అంటే మనకు బాగుగా ఉండి వినసంపుగా, వినడానికి వినసంపుగా ఉండటం, అది అక్షర రమ్యత. మరి ప్రసన్న కథ, కలితార్థ యుక్తి అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక విషయం గురించి మనం చదువుతూ ఉంటే ఆ యొక్క విషయము లేదా అందులో ఉన్నటువంటి విషయము అదే పద్యంలో ఉన్నటువంటి విషయము మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అనమాట. అదే ప్రసన్న కథ, కలితార్థ యుక్తి. తర్వాత నానా రుచిరాధ సూక్తి నిధిత్వం. మరి నానా రుచిరాధ సూక్తి నిధిత్వం అంటే ఏంటంటే నానా ఇందులోనే ఉండదు నాన్న. ఏంటి నానా అంటే? అనేక రకాలైనటువంటి వర్ణలు కలిగి ఉండడం, అనేక రకాలైన వర్ణలను కలిగి ఉండడం అంటే ఇందులో సూక్తులు కూడా ఉంటాయన్నమాట. మరి ఈ విధంగా ఈయన యొక్క రచనల్లో ఈ లక్షణాలంటే మనకు అనువనమున కనిపిస్తాయి. తర్వాత మరి ఈ యొక్క అనువాద పద్ధతి శైలి తీసుకున్నామంటే ఏంటి అనువాద పద్ధతి అంటే ఈ యొక్క మహాభారతము అనువాదం అంటున్నాం, అందులోనే ఉండాలి. అనువాదం అంటే ఈ రచనలు ముందు ఏవో భాషలో ఉండేవన్నమాట. మరి ఆ భాష ఏంటంటే సంస్కృతం. ఏంటి? సంస్కృతం. కాబట్టి అక్కడ వచ్చేసి ఈ సంస్కృతంలో ఉన్నటువంటి రచనలను తెలుగులోకి అనువాదం చేసినారు కవిత్రులు ముగ్గురు కూడా. నన్నయ్య ఏంటంటే అనుసృజన పద్ధతిలో కూడా రాయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అనుసృజన పద్ధతి అంటే అవసరం ఉండే చోట విషయాన్ని గ్రహించి, అవసరం లేని చోట విషయాన్ని తొలగించి, అవసరం ఉండే చోట మళ్ళీ తాను సృష్టించుకొని రచన చేయడం, అది అనుసృజన పద్ధతి. ఈ అనుసృజన పద్ధతిలో ఉండేటటువంటి రచనలను అనువాదం చేశారు. ఎవరు చేసింది? నన్నయ్య భట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈయన యొక్క రచనలు అవన్నీ కూడా ఈయన తర్వాత వచ్చేటటువంటి కవులు మార్గదర్శకులుగా తీసుకోవడం అనేది జరిగినది. ఓకేమా పిల్లలు? ఇంతవరకు చెప్పుకున్నాం కదా. మరి ఈ యొక్క పాఠ్యాంశం అనేది ఎందులో నుంచి గ్రహించబడినది అంటే నన్నయ్య గారు రచించినటువంటి ఆది పర్వంలోని ద్వితీయ శ్వాసంలో నుంచి గ్రహించబడినది. ఆది పర్వంలోని ద్వితీయ శ్వాసంలో నుంచి
ఈ యొక్క పాఠ్యాంశం అనేది గ్రహించబడినది ఓకేమా ఒకసారి మనము దీనిని గమనిస్తే చూడండి ఈ అమ్మ కోసం అనే పాఠ్యాంశాన్ని ఎవరు రచించారంటే నన్నయ్య గారు మరి ఈయన ఏ కాలానికి చెందినవారంటే 11వ శతాబ్దానికి చెందినవారు మరి ఈయన ఎవరి ఆస్థానంలో కవిగా ఉండేవారు అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వాడు మరి నన్నయ్య గారు రచించినటువంటి రచనలు చూస్తే ఆంధ్ర మహాభారతము తర్వాత తెలుగు వ్యాకరణ గ్రంథమైనటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి మరి ఆయన బిరుదులు చూద్దామా ఆదికవి వాగన శాసనుడు నెక్స్ట్గా కవితా లక్షణాలు అవి చూస్తే అక్షర రమ్యత ప్రసన్న కథ కవితార్థ యుక్తి నానా రుచిరాధ సూక్తి నిధిత్వం ఓకేమా పిల్లలు ఇంతవరకు అర్థమైంది కదనన్న ఈ కోపేచ్చ మీకు బాగా అర్థమైంది కదా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇతిహాస ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఈ అమ్మ కోసం అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏది ఇతిహాస ప్రక్రియ మరి ఇతిహాస ప్రక్రియ అంటే ఏంటండి ఇది ఇలా జరిగింది ఏంటా ప్రక్రియ ఇతిహాస ప్రక్రియ అమ్మ కోసం పాఠ్యాంశంలో ఉండేటటువంటి ప్రక్రియ ఏంటి ఇతిహాస ప్రక్రియ మరి ఇతిహాసం అంటే ఏంటి ఇతిహాసం ఇతి అంటే ఇది హా అంటే ఇలా హాసం జరిగింది ఇది ఇలా జరిగింది ఇది ఇలా జరిగింది అని చెప్పబడేది ఇతిహాసం మరి ఈ ఇతిహాస ప్రక్రియలో వచ్చేసి కథకు ఎక్కువగా మనము ప్రాధాన్యత అనేది ఇస్తామన్నమాట ఏంటమ్మా కథకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తాము మరి ఇక్కడ పుస్తకాలు గ్రంథస్థం కాకమునకు ఇవన్నీ కూడా మనకు వాగ్ రూపంలో దొరికేటివి వాగ్ రూపం అంటే ఏంటి మనము నోటితో మాట్లాడడం ఇంతకుముందు పూర్వ ప్రజలు వచ్చేసి ఏ విషయాన్నైనా కూడా పురాణ గాథలైనటువంటి రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు భాగవతం కావచ్చు ఇవి ఏవైనా కూడా అందులో ఉండే విషయాన్ని వాళ్ళు చాకచక్యంగా చెప్పగలుగుతారు ఎలాగంటే అదే వాగ్ రూపం ఏంటి వాగ్ రూపం కాబట్టి తర్వాత కాలక్రమాన అనుగుణంగా ఇవి గ్రంథస్థమైన కాబట్టి ఇప్పుడు ఈజీగా ఈ యొక్క కథలన్నింటినీ కూడా మనము చదువుకోగలుగుతున్నాము కాబట్టి మన భారతీయ ఇతిహాసాలు వేటినని చెప్పుకోవచ్చు రామాయణము మహాభారతాలు ఇవన్నీ కూడా మనకు భారతీయ ఇతిహాసాల కింద చెప్పుకోవచ్చు తర్వాత చెప్పుకున్నామంటే ఇందాక కవపరిచయము తర్వాత ప్రక్రియ ఈ రెండు మీకు అర్థమైనాయి కదా మా పిల్లలు పాఠంలో మొదటి పేజీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం గమనించామంటే చదవండి ఆలోచించండి చెప్పండి అనే సామర్థ్యం కింద మనకు ఒక పద్యం ఇచ్చారు ఆ పద్యం ఏంటో ఒకసారి మనం చూద్దామా శ్రద్ధగా వినండిమా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ మరి ఈ పద్యము వేమన శతకం నుండి తీసుకోబడింది మరి ఇందులో విశ్వదాభిరామ అభిరామ అనేసని ఉంది కదా మరి ఈ అభిరామ అంటే వేమనకు చాలా ఇష్టమైన పదం అన్నమాట అందుకని చెప్పేసి ఆయన శతకాలలో ఎక్కడ చూసినా కూడా మనకు ఈ అభిరామ అనే పదము కనిపిస్తూనే ఉంటుంది మరి దీని యొక్క భావం చూస్తే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు అంటే తల్లి తండ్రి మీద దయ లేనటువంటి పుత్రుడు అంటే ప్రేమ అనురాగము వాసనలు ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి కుమారుడు పుట్టనేమి వాడు గిట్టనేమి వాడు పుడితే ఏమి పుట్టకపోతే ఏమి
అంటే వాడు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే కదా మరి అతనిని వేణితో పోల్చారు అంటే పుట్టలోనే చెదులు పుట్టదా గిట్టదా మరి పుట్టలో ఉన్నటువంటి చెదులు పుడతే ఏమి తర్వాత చనిపోతే ఏమి అటువంటి చెదులతో ఎటువంటి ప్రయోజనం లేనటువంటి ఈ యొక్క కుమారుని పోల్చడం అనేది జరిగిందన్నమాట కాబట్టి ఎవరికి ఉపయోగం లేనటువంటి కుమారుడు అతను పుట్టినా ఒకటే పుట్టకపోయినా కూడా ఒకటే కాబట్టి తల్లిదండ్రులకు బిడ్డలు పుడితే ఏదో ఒకటి సహాయకారిగా ఉండాలి కానీ నిష్ప్రయోజనం లేనటువంటి పిల్లలు అవసరం లేదు అంటే అటువంటి పిల్లలు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే మరి నాన్న ఇంకొక పద్యం చూద్దామా ఇలాంటిదే మరి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులారా లలిత సుగుణజాల తెలుగు బాల కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులారా లలిత సుగుణజాల తెలుగు బాల కరుణశ్రీ జందాల పాపే శాస్త్రి రచించినటువంటి ఈ యొక్క పద్యంలో ఉండి భావాన్ని మనం గమనించామంటే కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అంటే కన్న తల్లి మనసును మనం కష్టపెట్టకూడదు ఆమె మనసును మనం బాధించకూడదు అలానే నష్టపెట్టబోకు నాన్న పనులు నాన్నకు ఎటువంటి పనిలోనైనా కూడా నష్టం మనము కలిగించకూడదు మనం వాళ్ళకి మేలు చేయకపోయినా పర్లేదు కానీ ఎటువంటి నష్టం అనేది వాళ్ళకు కలిగించకూడదు ఎందుకు అంటే తల్లి తండ్రులన్న దైవ సన్నిభులారా అంటే ఈ తల్లి తండ్రి మనకు దైవంతో సమానం అన్నమాట దైవంతో సమానము కాబట్టి తల్లి తండ్రికి మనము ఎటువంటి పరిణైనా కూడా మనం చేయాలే కానీ నష్టాలు మాత్రమే పలుకు తెచ్చిపెట్టకూడదు కష్టాలు కొని తెచ్చుకోకూడదు కొని తెచ్చపెట్టకూడదు ఓకేనైనా ఇటువంటి ఈ రెండు పద్యాలు మనం గమనించినాం కదా ఈ రెండు పద్యాల్లో కూడా ఒక నీతి అనేది ఉంది ఏంటంటే ఎటువంటి ప్రయోజనం లేనటువంటి బిడ్డలు వారు మనకు నిష్ప్రయోజనంతో సమానమే అంటే ఉపయోగం లేని వారితో సమానమే కాబట్టి వారు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అనేసరి మనము దీని ద్వారా మనము తెలుసుకుంటాము మరి మనకు పాఠంలో ఇచ్చినట్టుగా ఈ పద్యం ఉంది కదా తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు మరి ఆ పద్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనకి ఇక్కడ ఇవ్వబడినాయి అవేంటో మరి చూద్దామన్నానా మరి చూడండి మొదటి ప్రశ్న ఏంటి ఈ పద్యము ఎవరి గురించి చెప్పబడింది ఎవరి గురించి అమ్మా తల్లి తండ్రి మీద దయలేని పుత్రుని గురించి అన్నమాట మరి రెండవ ప్రశ్న ఏంటంటే చెదలతో ఎవరిని పోల్చారు చెదలతో ఎవరిని పోల్చారు దయలేని పుత్రునితో తల్లి తండ్రి మీద దయలేని పుత్రునితో పోల్చారు మరి చివరి ప్రశ్న అయినటువంటి మూడవ ప్రశ్న మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవ చేసిన వారి గురించి మీకు తెలుసా తెలుసు తెలిసినా కూడా మళ్ళీ మనము ఇటువంటి కథలలో ఒక కథ గురించి మనము చెప్పుకున్నాము మామూలుగా పెద్దవాళ్ళు అంటారు కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పేసి మన పెద్దలు మామూలుగా అంటూ ఉంటారు అది ఊరికే అనలేదు మరి మాతృదేవోభవ మనకు తల్లిదండ్రులు దైవంతో సమానం అని చెప్పేసి మరి అటువంటి కథకు దగ్గర సంబంధం ఉండేదే మరి ఈ కథ మరి అదేంటే చూద్దామా మరి అదే శ్రవణ కుమారుని కథ ఓకేనేనా బాగా వినండి ఈ శ్రవణ కుమారు యొక్క కథ వచ్చేసి రామాయణంలో నుంచి తీసుకోబడింది ఏంటి అది అంటే కౌసల దేశానికి రాజు అయినటువంటి దశరథ మహారాజు రాజ్యంలో శ్రవణ కుమారుడు అనేసని ఒక బాలుడు నివసిస్తూ ఉండేవారు అతనికి వృద్ధ దంపతులు మరియు గుడ్డివారు తర్వాత నడవలేనటువంటి స్థితి
ఉన్నటువంటి దంపతులు అన్నమాట అమ్మా నాన్నకు ఉండేవారు మరి ఒక రోజు ఏమవుతుందంటే దంపతులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని వాళ్ళకి మామూలుగా వచ్చేసి గుడ్డివారు అందులు అన్నమాట కళ్ళు కనిపించవు కానీ నడవలేని స్థితిలో కూడా ఉంటారు మరి మరి అటువంటి వారికి కూడా కోరికలు అంటూ ఉంటాయి కదా మరి అవి ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేసని వారి యొక్క కోరిక అన్నమాట కానీ తీర్థయాత్రలకు వెళ్ళాలంటే కుమారుడు చూస్తే చిన్నవాడు కానీ ఈ వృద్ధుడు చూస్తే గుడ్డివారు నడవలేనటువంటి స్థితిలో ఉన్నారు మరి అటువంటి వారు ఎలా మరి తీర్థయాత్రలకు వెళ్ళతాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట కానీ రాత్రి సమయంలో ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శ్రవణుడు ఒక్కసారిగా మెలకువ పొంది ఈ మాటలు వింటాడన్నమాట అవునా నా యొక్క తల్లిదండ్రులకు ఈ విధంగా తీర్థయాత్రలకు వెళ్ళాలనేసి కోరిక ఉందా అవునా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి తను ఆలోచిస్తాడు ఎందుకంటే చిన్న పిల్లవాడు మరియు వాళ్ళు వృద్ధులు అన్నమాట ఎలా తీసుకెళ్ళాలి మరి సరే అని చెప్పేసి కాసేపలేని అలానే ఆలోచిస్తాడు ఆలోచించి ఒక ఉపాయం అనేది తోస్తుందన్నమాట తనకి ఒక చిన్న కావడిని వడ్రింగ్ సహాయంతో తను తయారు చేసుకొని ఆ కావడికి ఇరువైపులా నాకు తెలుసు కదా ఒక గోనె సంచి మాదిరి కట్టేసుకొని అందులో ఆ యొక్క తల్లిదండ్రులను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరుతాడు మరి అలా ఊరు వాడ అంతా వెళ్తూ వెళ్తూ ఉంటూ ఉంటాడనమాట అలా అన్ని తీర్థయాత్రలు చూసుకుంటూ అందులో ఉండే తీర్థాన్ని స్వీకరిస్తూ అలా వాళ్ళ ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా గ్రామాల్లో ఉన్నటువంటి ఉంటారు కదా మరి ప్రజలు ఉంటారు కదా ఏదైనా వాళ్ళకు ఒక విషయం వాళ్ళకు వింతగా అనిపించిందంటే దాన్ని ఇంత ఉండేదాన్ని గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తారు కానీ ఇక్కడ గోరంత విషయం కాదు ఏంటి వృద్ధ దంపతులను తీర్థయాత్రలకు తీసుకున్నది కాలి నడకన తీసుకెళ్తూ ఉన్నటువంటి ఈ యొక్క బాలను చూసి వాళ్ళు అవాక్ అవుతారు అంటే ఆశ్చర్యపోతున్నారన్నమాట ఏంటి ఇంత పిల్లవాడు చూడండి ఎంత చక్కగా ఈ తల్లిదండ్రులు ఇలా తీసుకెళ్తున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి అందరూ కూడా అతనిని పొగడడం మొదలు పెడతారన్నమాట అందులో ఉండే గొప్ప విషయమే కదా మరి పొగడతా అనేది గొప్ప విషయమే కదా మరి సామాన్యంగా మన వాళ్ళు పొగడరు కదా మరి ఇలాంటి ఈ గొప్ప పని చేస్తున్నాడు కాబట్టి శ్రవణ కుమార్ని ఆ విధంగా పొగడడం అనేది ఆయా నోలల్లో అలా ప్రశంసలు అందుకుంటూ వెళ్తూ ఉన్నాడు కానీ ఒక రోజు అలా వెళ్తూ ఉండగా చీకటి అయిపోతుంది ఒక ప్రదేశంలో వాళ్ళు అక్కడ ఉండవలసి వస్తుంది రాత్రి గడపవలసి వస్తుంది ఓకే అక్కడ ఒక చోట పెట్టేసి నాయన మాకు చాలా దాహంగా ఉన్నది మాకు కాస్త మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలవా అనేసి అంటే సరే అమ్మా అని చెప్పేసి ఒక చోట కూర్చోబెట్టి వారిని వారి దగ్గర ఉన్నటువంటి ఒక కలశాన్ని తీసుకొని ఈ యొక్క శ్రవణ కుమారుడు నీటి కోసము వెతుకులాడి మొదలు పెడతాడనమాట ఆ యొక్క చుట్టుపక్కలంతా కూడా చూస్తాడు కానీ నీటి జాడ ఎక్కడ కూడా ఈ బాలుడికి కనపడదు మరి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక నీటి ధార అనేది కనిపిస్తుంది అక్కడ చూస్తే ఒక చిన్న నది మాదిరి ఉంటుంది ఆ నదే సరియు నది ఆ నది వచ్చేసి సరియు నది అయ్యో ఇక్కడ నీళ్లున్నాయని చెప్పేసి ఎంతో సంతోషంతో తను అక్కడికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కలశాన్ని అలా ముంచిపోతాడనమాట ఆ యొక్క నీటిలో ముంచిపోతాడు మరి అలా ఆ కలశాన్ని ముంచేటటువంటి సమయంలో వచ్చేసి ఒక శబ్దం అనేది వస్తుందన్నమాట చూడండి అక్కడ శబ్దం అనేది వస్తుంది ఆ శబ్దాన్ని వింటారు ఎవరు దశరథ మహారాజు దశరథ మహారాజు ఎందుకు వింటాడు ఎందుకు ఆయన వచ్చి ఉంటారు అంటే అక్కడికి ఆయన ఒకరోజు ఇక్కడికి వేటి కనేసిన వచ్చి ఉంటారు
అదే సందర్భంలో ఆ రోజైన వేడుక వచ్చి ఉంటారు ఉదయమైపోతుంది మధ్యాహ్నం అవుతుంది సాయంత్రం అవుతుంది అయినా కూడా తనకి ఒక జంతువు కూడా దొరకదన్నమాట సరే ఇంతసేపే మనం వేచి ఉన్నాము కదా ఇంకా కాసేపు వేచి ఉందాము ఈ సమయంలో అయినా ఏమైనా జంతువులు ఏమైనా నీటి కొరకు ఏమైనా వస్తాయేమో అనిసం చెప్పి అక్కడ ఉంటాడన్నమాట అదే సమయంలో ఆ నది దగ్గరికి ఈ శ్రవణ కుమారుడు నీటి కోసం వెళ్తాడు కదా మరి ఆయొక్క శబ్దం ఉన్నప్పుడు దశరథ మహారాజు అవును ఇక్కడికి జంతువేదో వచ్చినట్టుంది నీటి కోసం మరి కరెక్ట్ అనేసి అనుకొని తన దగ్గర ఉన్నటువంటి శబ్ద భేది అనే బాణాన్ని ఏంటి ఆ బాణం పేరు శబ్ద భేది అనే బాణాన్ని తన మీదకి విసురుతాడన్నమాట అంటే ఇక్కడ ఒకటి గమనించాలి ఆయన శబ్దభేది అనే విద్య ద్వారా ఈ శబ్దభేది బాణాన్ని పొంది ఉంటాడన్నమాట ఎక్కడైతే శబ్దం అనేది వస్తుందో తను చూడకుండానే అక్కడ జంతువు ఉందా మనిషి ఉందా అని చూడకుండానే ఆ శబ్దం వినే తన బాణం వేయగలిగేటట్టు ఆ విద్యను పొంది ఉంటాడు ఆ విధంగా ఇక్కడ వచ్చేసి దశరథ మహారాజు అదే పని చేస్తాడు అలా చేయడం వల్లే ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవాల్సి వస్తాడు ఎవరు శ్రవణ కుమారుడు మరి ఓకే అలా ఎప్పుడైతే బాణము తగులుతుందో అప్పుడు గట్టిగా కేక వేస్తూ ఆ కేక ఎప్పుడైతే వేస్తాడో శ్రవణ కుమారుడు దశరథ మహారాజు వెంటనే ఆ కేక ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నాయన ఎవరు నువ్వు అయ్యో నేను సరిదిద్దుకోలేనటువంటి పొరపాటు నేను చేశానే ఎంత తప్పు చేశానే నన్ను మన్నించవయ్యా నన్ను క్షమించవయ్యా అనేసి చెప్పేసి ప్రాధేయపడతారనమాట తప్పు చేస్తే మరి చిన్న పెద్ద లేదు కదా మరి ఈయన కోసల దేశానికి మరి రాజు మరి అంత పెద్ద రాజు అయినా కూడా కానీ దశ శ్రవణ కుమారుని మరి క్షమించమని అడుగుతున్నారు మరి ఎందుకంటే ఆయన తనకు తెలియకోకుండానే అక్కడ తప్పిదం అనేది జరిగిపోయింది మరి అటువంటి ఆ తప్పిదం ఉంది కాబట్టి అయ్యా నన్ను మన్నించవయ్యా నేను సర్దిద్దుకోలేనటువంటి తప్పు నేను చేశాను ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట శ్రవణ కుమారుడు మాట్లాడలేనటువంటి స్థితిలో కూడా స్వామి రాజా నన్ను మీరు ఫస్ట్ మీరు మన్నించండి ఎందుకు అంటే మా రాజ్యానికి రాజువు నువ్వు అంటే ఆ రాజ్యంలో నివసించే వాడే కదా మరి శ్రవణ కుమారుడు అందుకు అంటున్నాడు అన్నమాట మా రాజ్యానికి రాజువయ్యా నువ్వు అయినా కూడా నేను నీకు గౌరవించలేనటువంటి స్థితిలో ఉన్నాను నన్ను మీరు మన్నించాలి అని చెప్పేసి ఆ స్థితిలో కూడా అలా గౌరవము ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాడు చూడండి మరి చాలా గొప్ప ఆలోచన కదా మరి శ్రవణ కుమారుడిది అందుకే ఆ రోజుల్లో అంటారు మరి గురు శిష్యులకు ఆ విధంగా అవినాభావ సంబంధం అనేది ఉంది అనేసి చెప్పేసి ఓకేనా ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఇలా సంభాషణ జరుగుతూ ఉంటుంది శ్రవణ కుమారుడు ఇదో నా పేరు నా పేరు స్వామి శ్రవణ కుమారుడు నా యొక్క తల్లిదండ్రులు ఒక చెట్టు కింద పక్కకే ఉన్నారు వారికి ఈ నీటిని తీసుకెళ్ళి ఇవ్వగలరా అనేసి అని చెప్పేసి అడిగితే తప్పకుండానైనా అని చెప్పేసి పాప మళ్ళీ మాట్లాడుతూ ఉండగానే తన చేతుల్లోనే శ్రవణ కుమారుని యొక్క ప్రాణాలు వదిలేస్తాడు ఆ విధంగా దశరథ మహారాజు అక్కడ ఉన్నటువంటి ఆ కలశాన్ని తీసుకొని ఆ కలశం నుండి నీటిని తీసుకొని ఆ వృద్ధుల దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళే సమయంలో తన పాదాలు నడుస్తూ ఉంటే ఒక శబ్దం అనేది వస్తుందన్నమాట ఆ శబ్దాన్ని పసిగడతారు ఎవరు శ్రవణ కుమారి యొక్క తల్లిదండ్రులు అయ్యో ఇవి నా బిడ్డ యొక్క పాదాలు కాదే కానీ ఎవరో ఇక్కడికి వస్తున్నారు ఎవరో ఇక్కడికి వస్తున్నారు అనేసి చెప్పి వాళ్ళు ముందుగానే పసిగడతారు దగ్గరికి వెళ్ళి దశరథ మహారాజు నీటిని ఇస్తాడనమాట ఇవ్వబోతే అడుగుతారు వాళ్ళు నాయనా ఎవరు నీవు ఎందులకు ఇటు నువ్వు వచ్చావు నా బిడ్డ ఏమైనాడు నీటి కోసం వెళ్ళాడే నా బిడ్డ
ఏమైనాడు అనేసి చెప్పి అడిగితే ఏం చెప్తాడు మరి దశరథ మహారాజు నా చేతిలోనే మరణించాడని నేను చెప్పనమ్మా తల్లి అనేసి చెప్పేసి ఆ చెప్పనట్టుగానే ఈ విధంగా చెప్తాడన్నమాట అయ్యో నా బిడ్డను ఇలా నువ్వు చేసినావా అని చెప్పేసి బాధపడి ఆ బాధలో దశరథుని దగ్గర ఉన్నటువంటి ఆ కొన్ని నీటిని తీసుకొని నువ్వు ఇచ్చినటువంటి నీటిని మేము తాగి మేము జీవించలేము ఆ నీటిని తీసుకొని భార్య భర్త ఇద్దరు కూడా ఆ నీటిని తీసుకొని తన చేతిలో వేసుకొని సపిస్తారు ఏమని మేము ఈ రోజు బిడ్డ ఎడబడతో మేము మరణిస్తున్నాము అదే స్థితిలో కూడా నువ్వు ఉండి మరణించువుగాక అని చెప్పేసి సపించి ఆ యొక్క వృద్ధ దంపతులు ప్రాణాలు వదిలేస్తారు చూడండి మరి కన్నె బిడ్డలైనటువంటి జీవితం మాకెందుకు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ప్రాణాలు వదిలేయాల్సి వచ్చింది అర్థమైందే పిల్లలు మరి మరి ఇటువంటి సేవ మరి ఎవరైనా చేస్తున్నారా తల్లిదండ్రులకు ఈ రోజుల్లో ఉన్నారా మరి అటువంటి సేవ చేసి పిల్లలు మరి ఈ రోజుల్లో ఉన్నారా నిజం చెప్పండి ఉన్నారా నాన్న లేరు అందుకే అంటారు కదా గడిచిపోయిన రోజులు మంచివి గడిచిపోయిన రోజులే మంచివి వచ్చే రోజుల కన్నా కూడా అనేసని కాబట్టి తల్లి తండ్రి సేవే పరమావిధిగా భావించారు శ్రవణ కుమారు పద్యం కింద ఉండేటటువంటి ప్రశ్నల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము తర్వాత పాఠ్యాంశం యొక్క నేపథ్యం గురించి తెలుసుకుందాం మరి ఏంటి నేపథ్యం అంటే ఏంటి ఆ పాఠానికి ముందు ఏదైతే జరిగి ఉంటుందో ఆ సంఘటన గురించి మనకు ఇక్కడ ఇవ్వబడింది అదేంటో మరి తెలుసుకుందామా మరి ఓకే పూర్వము ఒక రాజు ఉండేవాడు అన్నమాట కశ్యప ప్రజాపతి ఆ రాజు పేరు వచ్చేసి కశ్యప ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు దక్షుడి యొక్క కుమార్తెలైనటువంటి కద్రువ వినతను ఇచ్చి పెళ్లి చేస్తారు ఆయనకి ఇంకా చాలా మంది కుమారులు ఉంటారు అందరినీ కూడా ఇచ్చి వివాహం చేస్తారు ఆ కుమార్తెలలో కూడా కద్రువ వినత అంటే ఈయనకు అమితమైన ప్రేమ అన్నమాట ఒకరోజు ఏమవుతుందంటే ఈయన పుత్ర కామ్యష్టి యాగం చేసినటువంటి ఫలితంగా భార్యలను ఇద్దరినీ కూడా అనుగ్రహించాలనేసిన ఉద్దేశంతో వారిని పిలిచి వరాలను కోరుకోమంటాడు ఎవరు వరాలు కోరుకోమనేది కశ్యప ప్రజాపతి ఎవరిని కోరుకోమంటారు తన భార్యలైనటువంటి కద్రువను వినతను వరాలు కోరుకోమని చెప్తాడనమాట ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా రాజు దగ్గరికి రాజు అంటే తన భర్త భర్త దగ్గరికి వచ్చి రాజా స్వామి నాకు 1000 కుమారులైనటువంటి అనల తేజులు దీర్ఘదేహులు కలిగినటువంటి వారైన 1000 కుమారులు నాకు నువ్వు సంతానంగా ఇవ్వాలి అనేసి చెప్పేసి కద్రువ కోరడం అనేది జరుగుతుంది మరి అనల తేజులు దీర్ఘదేహులు అంటే ఏంటి అనల తేజులు అంటే అనలం అంటే అగ్ని అగ్ని తేజస్సుతో సమానమైనటువంటి వారు మరి దీర్ఘదేహులు అంటే దీర్ఘము అంటే పొడవాటిది పొడవైనది దేహము అంటే శరీరం అంటే పొడవాటి శరీరం కలవారైనటువంటి వారు నాకు సంతానంగా కావాలి అంటే అగ్ని తేజస్సు కలిగి ఉండాలి మరియు పొడవాటి శరీరం కలిగిన వారు ఉండాలి అటువంటి కుమారుని నాకు నువ్వు సంతానంగా ఇవ్వాలి అనేసి చెప్పి వరం కోరుతుందన్నమాట తర్వాత వినత వచ్చి స్వామి నాకు 1000 మంది కుమారులు నాకు అవసరం లేదు నాకు ఇద్దరు కుమారులు మాత్రమే నాకు చాలు అని చెప్పేసి భర్తను కోరుతుంది అది కూడా ఎలాంటి కుమారులు అంటే 1000 కుమారులకు ఉండేటటువంటి శక్తి బలక్రమవంతులైనటువంటి వారు కలిగి ఉండాలి అని చెప్పేసి కోరుతుంది ఆ విధంగా
వారిద్దరినీ కూడా తథాస్థం చెప్పేసి దీవిస్తాడనమాట. తర్వాత కొంతకాలానికి కద్రువ గర్భం దాల్చుతుంది. దాల్చిన తర్వాత 1000 మంది కుమారులు ఆ గుడ్లలోని ఆ గుడ్లలో నుంచి 1000 మంది కుమారులు కద్రువకు జన్మిస్తారనమాట. తన కోరుకున్నట్టుగానే ఎలా తన కోరుకున్నది అనల తేజులు దీర్ఘదేహులు కలిగి ఉన్నవారు కావాలి అనేసిని అటువంటి అగ్ని తేజస్తో సమానమైన వారు పొడవాటి శరీరం కలవారైనటువంటి వారు అలాంటి ఆకారాలు ఉన్నట్టుగానే ఈ యొక్క 1000 మంది కుమారులు తనకు జన్మిస్తారన్నమాట. కానీ వినతకు మాత్రము ఇంకా పిల్లలు పుట్టలేదు. అంటే ఆ గ్రుట్ అనేది ఇంకా పగలలేదన్నమాట. కద్రువుకు పుట్టి చాలా రోజులు అయినా కూడా పిల్లలు, కానీ తనకు మాత్రం ఇంకా పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి అసూయతో వినత ఏం చేస్తుందంటే ఒక 500 సంవత్సరాలు చూస్తుంది. అయినా కూడా 500 సంవత్సరాలు అయినా కూడా ఆ గుడ్డ పగలదు. అందుకు కద్రువుకు పిల్లలు పుట్టారని చెప్పేసి అసూయతో నాకు పుట్టలేదని చెప్పేసి ఈ మా యొక్క గుడ్డును పగలగొడుతుంది. అలా పగలగొట్టడం వల్ల ఆ గుడ్డలో నుంచి ఒక బిడ్డ పుడతారు. మరి ఆ బిడ్డ చూడడానికి ఎలా ఉండాడు అంటే పై భాగము బాగా పరిపక్వం చెంది ఉంది, కింది భాగం పరిపక్వం చెందలేదు. కాబట్టి తొడలు లేనివాడుగా పుడతాడనమాట. అంటే ఉరువులు లేనివాడుగా జన్మిస్తాడు. అతనే అనూరుడు. ఎవరమ్మా అనూరుడు? ఆ బిడ్డే వచ్చేసి అనూరుడు. అప్పుడు అంటాడు తల్లిని, అంటాడు ఏంటమ్మా నన్ను నువ్వు ఇలా పుట్టించడానికి కారణమయ్యావు, మరి నువ్వు తొందరపడి ఆ యొక్క గుడ్డను పగలగొట్టకుండా ఉండింటే, ఇంకా కొన్ని రోజులు నువ్వు అలానే ఉంచి ఉండింటే నేను మంచి అవయవాలు కలిగి ఉండేవాడిగా పుట్టి ఉండేవాడిని కదా, ఎందుకు నువ్వు తొందరపాటుతో ఈ పని చేసావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద కోపించి బాధపడతాడనమాట. ఆ విధంగా ఆ యొక్క కోపంలో అమ్మనే శపించబోతాడు. ఎవరు అమ్మని శపించబోయేది? అనూరుడు. ఎందుకు? తెలుసు కదా తను తొందరపడి ఈ విధంగా ఆ గురుడును పగలగొట్టడం వల్ల తను వికలాంగుడిగా పుట్టవలసి వచ్చిందనమాట. ఊరువులు లేనివాడిగా పుట్టవలసి వచ్చింది. కాబట్టి ఆ యొక్క కోపంతో వాళ్ళ అమ్మను ఏమని శపిస్తాడంటే, నువ్వు నా పెద్ద తల్లి అయినటువంటి కద్రువుకు దాసిగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే తన మీద అసూయతోనే కదా ఈ గురుడిని పగలగొట్టింది వినత. అందుకని చెప్పేసి వినతకు, సారీ కద్రువుకు నువ్వు దాసిగా ఉండాలి అనేసని శపిస్తాడనమాట. ఆ విధంగా శపించి తను సూర్యునికి రథసారథిగా వెళ్ళబోతూ ఉంటాడు. అలా వెళ్ళేటటువంటి సందర్భంలో ఆ యొక్క సమయంలో వినత బాధపడుతూ ఉండగా చూసి మళ్ళీ కాస్త శాంతించి, అమ్మ నువ్వు బాధపడవద్దు, నువ్వు బాధపడవద్దు, ఈ యొక్క దీనికి ఒక మోక్షం అంటూ ఉండాలి, మోక్షం అంటూ ఉంది. ఏంటంటే ఇంకొక గుడ్డు ఉంది కదా, ఆ యొక్క గుడ్డును నువ్వు అలానే ఉంచు, నువ్వు తొందరపడి నాకు చేసినట్టుగా నా తమ్ముడు నువ్వు చేయవద్దు. కొన్ని రోజులకు ఆ గుడ్డలో నుంచి నా తమ్ముడు అయినటువంటి బల పరాక్రమవంతుడైనటువంటి గరుత్మంతుడు జన్మిస్తాడు. మంచి బలశాలి జన్మిస్తాడు. కాబట్టి అతని వలన నువ్వు ఈ యొక్క దాసీతనాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అనేసి అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పి తను సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోతాడు. ఓకే, తర్వాత ఏమైంది? ఒకరోజు కద్రువ వినత వీళ్ళిద్దరూ కూడా సాయంకాలం సమయంలో
సముద్ర తీరానికి విహార యాత్రకు అలా వెళ్తారన్నమాట. వెళ్తే వాళ్ళకు పాల సముద్ర తీరాన వచ్చేసి గడ్డి మేస్తూ ఉన్నటువంటి ఒక గుర్రము కనిపిస్తుంది. అంటే ఒక అశ్వం కనిపిస్తుంది. ఆ అశ్వం పేరు ఉచ్చేశ్రవము. మరి ఆ గుర్రము ఎవరిది? ఇంద్రునిది. ఇంద్రుని యొక్క గుర్రం అన్నమాట. మరి ఆ గుర్రాన్ని చూసి కదురువ ఇలా అంటుందన్నమాట, చెల్లి ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలే కదా, వీరి యొక్క తండ్రి వచ్చేసి దక్షుడే కదా కదా, సొంత అక్క చెల్లెలన్నమాట. ఈ విధంగా అంటుంది, చెల్లి అక్కడ ఒక గుర్రం ఉంది కదా, ఆ గుర్రము చాలా అందంగా ఉంది కదా, చాలా అందంగా ఉంది కదా, మరి ధవల వర్ణంతోని చాలా శోభాయమానంగా ఉంది కదా అని చెప్పేసి వినతకు చెప్తుందన్నమాట. అప్పుడు వినతుంది, అవునక్క నిజమే చాలా చక్కగా ఉంది, చాలా శోభాయమానంగా ఉంది నువ్వు చెప్పినట్టుగానే అనేసి చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కదురువుకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. అది ఏంటంటే, మరి ఆ యొక్క గుర్రం అంతా తెల్లకుంది కానీ చివర్లతో ఒకసారి నువ్వు గమనించు, అది ఎందుకు నాకు నల్లగా కనిపిస్తా ఉంది, ఒక మచ్చ ఏదో ఉన్నట్టుగా ఉంది అనేసని చెప్తుందన్నమాట. చెప్పేసరికి అక్క లేదు, గుర్రము మొత్తము కూడా తెల్లగానే ఉంది, ధవల వర్ణంతోనే ఉంది అనేసని చెప్తుంది వినత. కానీ కదురువ మాత్రము లేదు, అట్లనే నల్ల మచ్చ కనిపిస్తాంది బాగా చూడు అని చెప్పేసి చెప్తే, సరే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామక్క అనేసి అని చెప్తే, వద్దు వద్దు ఈరోజు వద్దులే, ఎక్కువ సమయము మించిపోయింది, మన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి సపర్యలు చేయవలసినటువంటి సమయము ముంచుకొస్తోంది, కాబట్టి ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి తను వినత ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కదురువు వచ్చేసి బాగా ఆలోచిస్తుంది, నేనేమో ఇప్పుడు నా పందెం కోసము అక్కడ వరకు పందెం వేసుకో అంటారు, ఏంటో పందెం తెలుసా? మరి నిజంగానే గుర్రం యొక్క తోక నలుపు రంగులో ఉండిందంటే నువ్వు నాకు దాసిగా ఉండాలి, లేదా గుర్రం తోక తెలుపు రంగులో ఉంటే నేను నీకు దాసిగా ఉంటాను అనేసి అని చెప్పేసి ఇద్దరు కూడా ఆ విధంగా పందెం వేసుకొని ఉంటారన్నమాట. అలా అనుకొని వాళ్ళు ఇంటికి వచ్చేసి ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఆలోచన వస్తుందన్నమాట కదురువుకు. కుమారులందరినీ పిలుస్తుంది. పిలిచి, నాయన ఒక పని నాకు చేసి పెడతారా, ఒక సహాయం చేస్తారా అనేసి అడిగితే, ఏంటమ్మా అని, మామూలుగా తల్లి ఏ పని చెప్పినా బిడ్డలు చేయడానికి మామూలుగా సిద్ధంగానే ఉంటారు కదా, ఎట్లయినా కూడా కొంచెము తల్లి చెప్తే కొంచెం ఇష్టపూర్వకంగా చేస్తారు కదా. కానీ ఇక్కడికి కూడా అలానే తల్లి బిడ్డల్ని పిలిచిందన్నమాట. పిలిచి ఇలా చెప్పింది, ఏమని, సముద్ర తీరాన ఒక గుర్రం ఉంది, ఆ గుర్రం యొక్క తోక చూస్తే అందరు తెలుపు రంగులోనే ఉంది, కానీ మీ పిన్నమ్మకు నలుపు రంగులో ఉంది తోక అనేసి అని చెప్పేసి మేమిద్దరము కూడా పందెం వేసుకున్నాము అని బిడ్డలకు చెప్తుందన్నమాట. అప్పుడు అంటారు వాళ్ళు, అమ్మ తల్లి చెప్పిన మాట వినాలి, కానీ నువ్వు అధర్మంతో ఈ మాట నువ్వు చెప్తున్నావు, ఈ పద్ధతి అధర్మ పద్ధతి, ఇది మేము చెయ్యము అనేసి అని చెప్పేసి అందరూ కూడా ఒకే మాట చెప్తారన్నమాట. అప్పుడు ఆమె కోపించి ఏమంటుంది, సరే నేను చెప్పిన మాట మీరు చెయ్యరు కదా, నేను చెప్పిన పని మీరు చెయ్యరు కదా అనేసి అని చెప్పేసి వాళ్ళ మీద కోపించి తర్వాత, అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పాండవుల యొక్క మనవుడైనటువంటి
జనమేజయుని యొక్క సర్పయాగంలో మీరు మరణించుగాక అనేసి అని చెప్తుందన్నమాట. అలా బిడ్డలను శపించేస్తుంది. చూడండి, అక్కడేమో అనురుడు అమ్మని శపిస్తాడు, ఇక్కడ వచ్చేసి ఎందుకంటే అక్కడ వినతి వచ్చేసి ఆమె అసూయతో తొందరపడి గుడ్డును పగలగొట్టడం వల్ల అనురుడు ఆ విధంగా పుట్టడానికి కారణం నివేదన చెప్పేసి తల్లిని శపించుతాడు అనురుడు. ఇక్కడ చూస్తే తను చేసేది అధర్మ పద్ధతి. మరి ఆ పద్ధతి ధర్మంగా ఉండాలని చెప్పేసి తన ఆలోచనతో బిడ్డలకు చెప్తే బిడ్డలు అధర్మ పద్ధతి మేము చేయమని చెప్పేసరికి తను ఈ విధంగా బిడ్డను శపిస్తుంది. ఓకే, ఇలా అనేసరికి అప్పుడు ఆ యొక్క 1000 మంది కుమారుల్లో కూడా చిన్నవాడైనటువంటి కర్కోటకుడు, అందులో మనకు కొంతమంది తెలిసి ఉన్నారు. ఎవరు? ఆదిశేషుడు తెలుసు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఇలా అన్నమాట వీళ్ళ కుమారుల్లో. అలా చిన్నవాడైనటువంటి కర్కోటకుడు వచ్చేసమ్మా, సరేమ్మా అధర్మ పద్ధతి అయినా కూడా తల్లివి నువ్వు చెప్పావు కదా, ఆ పని నేను చేయడానికి పూనుకున్నాను, సరే ఖచ్చితంగా ఆ పని చేసి పెడతానని చెప్పేసి ముందుకొచ్చాడనమాట. ఓకే, ఆ రోజు రాత్రి అలా జరిగిపోయింది. తర్వాత మరుసటి రోజు మళ్ళీ అదే సమయానికి కద్రువ వినత వెళ్ళే సమయానికి ముందుగా కర్కోటకుడు గుర్రం తోకకు వేలాడుతూ ఉంటాడనమాట. ముందుగానే ఇతను వెళ్ళి గుర్రం యొక్క తోకకు వేలాడుతూ ఉంటాడు. మళ్ళీ వీరు వెళ్ళి చూస్తారు, అక్క చెల్లెలు ఇద్దరు వెళ్ళి చూస్తే అక్కడ ఆ గుర్రం యొక్క తోక ఎలా ఉంది, పాము ఏ రంగులో ఉంటుందినన్నా, నలుపు రంగే కదా. మరి అలా తెలుపు రంగులో ఉన్నటువంటి గుర్రం యొక్క తోకకు ఈ పాము ఎప్పుడైతే ఇలా చుట్టుకునుందో అప్పుడు ఆ తోకంతా కూడా నలుపు రంగులో కనిపిస్తుంది కదా. అలా వీళ్ళిద్దరికి ఆ యొక్క తోక వచ్చేసి నలుపు రంగులో కనపడింది. అవును, నిజమే అక్క, నువ్వు చెప్పినట్టుగానే ఆ యొక్క గుర్రం యొక్క తోక నలుపు రంగులోనూ ఉంది అనేసి అని చెప్పేసి వినత ఒప్పుకుంటుంది. మరి కద్రువ ఏమంటుంది, సరే చెల్లి, ఈరోజు నుంచి నువ్వు నాకు దాసిగా ఉండవలసి వస్తుంది అని చెప్పేసి ఆ ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్య ఆ పందెము అలా కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఓకేనైనా? మరి ఇది ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యము, ఇలా జరిగి ఉంటుంది. కానీ మళ్ళీ ఏమవుతుందంటే ఆ విధంగా వాళ్ళు పందెం వేసుకుంటారు, అలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ గరుత్మంతుడు పుడతాడు. గరుత్మంతుడు పుట్టిన తర్వాత అప్పటికీ కూడా తల్లి దాసితనం చేస్తూ వస్తూ ఉంటుంది. కానీ గరుత్మంతుడు పుట్టిన తర్వాత కూడా ఒక రోజు ఈ యొక్క కద్రువ పిలిచి తన అన్నగారైనటువంటి ఈ యొక్క కర్కోటి కాది సర్పాలను ముల్లోకాలను చూపించుకోరమ్మని చెప్పేసి గరుత్మంతుడు చెప్తుంది. ఆ విధంగా తను వీపు మీద ఈ యొక్క సర్పాలను ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. ఒకసారి ఆ యొక్క పాములు కింద పడిపోయి ప్రాణాలను కోల్పోయే స్థితికే వస్తుందన్నమాట. అలా ఎప్పుడైతే ప్రాణాలను కోల్పోయే స్థితికి వస్తాయో అప్పుడు దేవేంద్రుని సహాయార్థం కోరడం వలన ఈ యొక్క కద్రువ తన యొక్క బిడ్డలను బ్రతికించుకుంటుంది. తర్వాత కద్రువ గరుత్మంతుణ్ణి ఈ విధంగా అంటుంది, నా బిడ్డలకి మరణం వరకు నువ్వు నా బిడ్డలను తెచ్చావు కదా, మరి ప్రాణాలు పోయే స్థితికి నా బిడ్డలను తీసుకొచ్చావు కదా మరి అని చెప్పేసి తను చాలా కోపంగా మందలించే స్టార్ట్ చేస్తుంది అన్నమాట. బాగా కోపడుతుంది. అప్పుడు తన కూడా గరుత్మంతుడు కూడా, ఏంటి నీవు ఇంత బల పరాక్రమవంతుణ్ణి, ఇంత బలమైన వాడిని, మహాశక్తివంతుణ్ణి, అయినా కూడా నేను
ఈ దాసితనము చేయవలసి వస్తాంది. ఎందుకు, ఏంటి, ఏంటి దీనికి కారణము అని చెప్పేసి తన యొక్క తల్లి దగ్గరికి వెళ్తాడు. ఎవరు తల్లి? వినత. వినత దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఏంటమ్మా ఇది? నాకు ఇంత శక్తివంతుణ్ణి అయి కూడా నేను ఈ పనులు నేను చేయాలనా అని చెప్పేసి తన బాధను అంతటిని కూడా తల్లికి చెప్పుకుంటాడనమాట. ఇది నాయనా, ఇది మనకు పాఠంలో ఉండేటువంటి నేపథ్యము. అర్థమైంది కదా అందరికీ? మరి ఇప్పటి వరకు మనము చెప్పుకున్నటువంటి విషయాల గురించి ఒక్కసారి మనము పునశ్చరణ చేసుకుందాము. మరి మొదటి అంశమైనటువంటి కవిపరిచయం. అమ్మ కోసం పాటి బాగా కవి వచ్చేసి నన్నయ్య గారు అన్నమాట. మరి ఈ నన్నయ్య పట్టు వచ్చేసి ఏ కాలానికి చెందినవారు అంటే 11వ శతాబ్దానికి చెందినవారు. మరి ఈయన ఎవరి ఆస్థానంలోనే కవిగా ఉండేవారు? రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కవిగా ఉండేవారు. ఈ రాజరాజ నరేంద్రుడు చెప్పిన రీతిగానే ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనేది జరుగుతుంది. ఎవరు? నన్నయ్య భట్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా రాజరాజ నరేంద్రుడు చెప్పిన విధంగానే నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని పూర్తి చేశారు. కాబట్టి ఈ యొక్క రచనను వచ్చేసి రాజరాజ నరేంద్రునికి అంకితం చేస్తాడు. ఎందుకంటే ఈ రచన చేయడానికి ఈ మూల కారణం ఎవరు? ఆయనే కదా మరి. కాబట్టి రాజరాజ నరేంద్రునికే ఈయన అంకితం అనేది చేస్తారనమాట. మరి ఈయన మహాభారతాన్ని వచ్చేసి ఎన్ని పర్వాలు అందులో పూర్తి చేశాడంటే ఆది సభ అరణ్య పర్వాల్ అరణ్య పర్వాలలోని 4వ శ్వాసంలో 142 పద్యాల వరకు పూర్తి చేశాడనమాట. అంటే ఒక 2.5 పర్వం మాత్రమే, ఒక 2.5 పర్వం మాత్రమే పూర్తి చేసి కొన్ని అనివార్య కారణాల వలన ఈ రచన కొనసాగించలేక పోతాడనమాట. మరి మిగతా భారతాన్ని వచ్చేసి అంటే మొత్తము ఈ మహాభారతం ఎన్ని పర్వాలు ఉన్నది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, ఎన్ని పర్వాలు? 18 పర్వాలు. మరి ఈ 18 పర్వాలలో ఒక 2.5 పర్వం వచ్చేసి నన్నయ్య గారు రచిస్తే మిగతా 15 పర్వాలు వచ్చేసి తిక్కన సోమయాజి గారు పూర్తి చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంక సగభాగము మిగిలిపోయింది కదా, ఆ సగభాగాన్ని ఎవరు రాసింది? నన్నయ్య రాసినటువంటి రచనలో ఒక సగభాగం మిగిలిపోయింది కదా, ఆ సగభాగాన్ని వచ్చేసి ఎర్రన్ గారు పూర్తి చేశారనమాట. ఈ విధంగా ఈ మహాభారతాన్ని 3 కవులు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందుకే ఈ మహాభారతాన్ని 3 కవులు కాబట్టి కవయిత్రులు. మహాభారతాన్ని 3 కవులు రచించారు కాబట్టి ఈ 3 కూడా కవయిత్రులు అనేసి అంటాము. ఓకే మరి మరి నన్నయ్య గారి యొక్క రచన మనం గమనించామంటే ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి వచ్చేసి తెలుగు వ్యాకరణ గ్రంథం అనమాట. అయినా కూడా మనకి ఇది తెలుగులో ఉండదు, సంస్కృతంలో దొరుకుతుంది. మరి బిరుదులు చూస్తే ఆది కవి వాగన శాసనుడు. మరి ఇంకా ఏమైనా రచనలు ఉన్నాయంటే అవి చాముండిక విలాసము, ఇంద్ర విజయము, రాఘవాభ్యుదయము, లక్షణ సారం అనే ఈ రచనలు, ఈ 4 కూడా మనకు అలభ్య రచనలుగా మిగిలిపోతాయి. ఎవరి రచనలు ఇవి? నన్నయ్య గారి రచనల్లో మనం ఇవి అలభ్య రచనలుగా ఉంటాయన్నమాట. తర్వాత కవితా లక్షణములను గమనించామంటే అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచిరాధ, సూక్తి నిధిత్వం అనేవి ఈ కవితా లక్షణాల కింద మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ లాస్ట్లో మనం చూసినామంటే మరి ఈ అమ్మ కోసం అనే ఈ యొక్క పాఠ్యాంశం వచ్చేసి ఎందులో నుంచి గ్రహించబడింది? నన్నయ్య గారు రచించినటువంటి ఆది పర్వంలోని 2వ శ్వాసంలో నుంచి ఈ యొక్క పాఠ్యాంశం అనేది గ్రహించబడినది. మరి ఇంకా శైలి ఇంకా తెలుసు మీకు, అనువాద పద్ధతి అనేసి అని చెప్పేసి. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క కవిపరిచయం గురించి తెలుసుకున్నాము. తర్వాత ప్రక్రియ ఏంటి, ఈ అమ్మ కోసం పాఠంలో ప్రక్రియ ఏంటంటే ఇతిహాస ప్రక్రియ. ఏంటమ్మా ఇతిహాస ప్రక్రియ? మరి ఇతిహాసం అంటే ఏంటి? ఇది, ఇది, హా, ఇలా, ఆసం, జరిగింది, ఇది ఇలా జరిగింది అనే దానిని ఇతిహాసం అంటాము.
మరి ఈ ఇతిహాసంలో కథకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తాము ప్రాధాన్యత అనేది ఉంటుంది మరి ఈ కథలు గ్రంథస్థం కాకమునుపు ఇవన్నీ కూడా మనకు వ్యాగ్రూపంలో దొరికేదన్నమాట ఇందులో వ్యాగ్రూపంలో దొరికి ఏంటి వ్యాగ్రూపం అంటే నోటితో మాట్లాడడం నోటితో చెప్పడం తెలుసు కదా మరి పుస్తకాలు ఇవన్నీ గ్రంథస్థం కాకమునుకొచ్చేసి మన పెద్దవాళ్ళ అందరూ కూడా ఈ కథలన్నిటినీ కూడా నోటితోనే వాళ్ళు చెప్పుకునే వాళ్ళన్నమాట పుస్తకాల చదివి వాళ్ళు నేర్చుకొని ఏం చెప్పేవాళ్ళు కాదు ఈ విధంగా వాగ్రూపములో చెప్పుకునే వాళ్ళు కాబట్టి మన భారతీయ ఇతిహాసాలు ఏంటంటే రామాయణము మహాభారతాలు వచ్చేసి ఇతిహాస గాథలు పురాణ ఇతిహాస గాథలను మనం చెప్పుకుంటాం అన్నమాట ఓకేనేనా ఇప్పుడు కవి పరిచయము తర్వాత ఇతిహాసము ఇవి రెండు యూనిట్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా తర్వాత ఇంకా నేపథ్యము ఇంకా నేపథ్యము ఏముంటుంది అందులో నేపథ్యం అంటే కశ్యప ప్రజాపతి అయినటువంటి కద్రువ వినతల యొక్క వారి గురించి అంటే కద్రువకు వచ్చేసి వెయ్యి మంది కుమారులు వినతకు వచ్చేసి ఇద్దరు కుమారులు అయినటువంటి ఎవరు అనూరుడు తర్వాత గరుత్మంతుడు వీరిద్దరు కుమారులు కూడా ఇవరు జన్మిస్తారు తర్వాత కదురుకు వచ్చేసి కరికోటి కాక సర్పాలు జన్మిస్తారని చెప్పుకున్నాము మరి ఒకరోజు పందెంలో వినత ఓడిపోవడం వలన ఈ కదురుకి వినత వచ్చేసి దాసిగా ఉండవలసి వస్తుంది మరి కొద్ది రోజులకు గరుత్మంతుడు పుట్టినా కూడా అయినా కూడా తల్లి తర్వాత కుమారుడు వీళ్ళిద్దరూ కూడా దాసితనం అనేది అలానే కొనసాగుతూ వస్తూ ఉంటుంది ఒకరోజు ఈ గరుత్మంతుడు అమ్మ నేను ఇంత బల పరాక్రమవంతుణ్ణి ఇంత బలిశాలిని అయినా కూడా నేను ఇటువంటి దాసితనం అనేది చేస్తున్నాను ఏంటి దీనికి కారణం అనేసని అడగపోయినాడు అన్నమాట దానికి నెక్స్ట్ కారణం ఏంటనేది తర్వాత తరగతులు మనం తెలుసుకుందామని కూడా మనము చెప్పుకున్నాము ఇంకా తర్వాత ఇంకా మనము ప్రశ్నలు మనం చూస్తామంటే ఇంటి పని కింద వచ్చేసి ఒక రెండు ప్రశ్నలు ఉంటాయి అవి వచ్చేసి అమ్మ కోసం పాఠ్యభాగ కవి గురించి రాయండి రెండవ ప్రశ్న వచ్చేసి ఇతిహాస ప్రక్రియ అంటే ఏమంటే ఈ రెండు ప్రశ్నలు కూడా మీరు పూర్తి చేసుకొని రావాలను